కన్వే చేశారు. సో ఇక్కడ ఇంతమంది హీరోలు కూర్చుని ఉన్నారు, నేను ఎటువైపు వెళ్ళండి ఫస్ట్? ఎవరు ఫోన్ చేసి ఆయనకి, ఎందుకంటే ప్రత్యక్షంగా సినిమా అంతా ఫస్ట్ ఆర్డర్ లో చూసి రీరికార్డింగ్కి ముందు చాలా ఫోన్లు వచ్చినాయని చెప్పారు ఆయన. ఎవరు చేస్తారు ఏంటండి అక్కడ గురించి, ఏంటి రకరకాలుగా వింటున్నాము ఎడిటింగ్ నుంచి ఇప్పుడు ఇప్పుడు మీ ఏంటి ఇదంతా చాలా ఏదో రకరకాలుగా ఉంటారు ఏంటని తల అక్కడ అని ఏమన్నారు మీరు? బీపీ ఉన్నాడేమో బీపీ టాబ్లెట్ వేసుకుని వెళ్ళండి, ముందు అలవాటు ఉన్నాడేమో తాగదు, తాగకుండా చూడండి లేకపోతే పొక్కడు చంపేస్తారు. పిల్లలు చూడండి ఇప్పుడు జనరల్ గా మనం హారర్ పిక్చర్స్ అంటే చెప్తున్నారు సౌండ్ సిస్టమ్ మన దగ్గర, అక్కడ ఫారెన్ లో అయితే పేలిపోతారు స్పీకర్లు అవి సౌండ్ సిస్టమ్ దానికి వాళ్ళు వాళ్ళు నోటీసులు పెట్టి థియేటర్ లో ఇంతే ఉంటుంది దీనికి పెంచం అని వాళ్ళు థియేటర్ అక్కడ థియేటర్ యాజమాని వాళ్ళు ఈయనేమో తప్పదు రుద్రుడు రుద్రుడు అని మనం తెలుసు సౌండ్ సీతారామ గారి సినిమా చూస్తే తెలుస్తుంది మనం నాన్నగారు తిరుపతి కైలాసాన్ని అంత మ్యూజిక్ చిన్న చిన్న పిల్లలు చూస్తారు. అది ఇప్పుడు జనరల్గా మనం ఒక అంబులెన్స్ బెటర్ ఎగ్జాస్టివ్ సినిమా వస్తే ఒంటరిగా కూర్చో చూడండి, ధైర్యం ఉంటే ఒంటరిగా కూర్చో చూడండి, బయట ఒక అంబులెన్స్ పెట్టండి అంటాం మనం ఇప్పుడు ఎగ్జాస్టివ్ సినిమా అప్పుడు దీనికి అలా చేయాల్సింది అనుకోండి పిల్లలే ధైర్యంగా చూసి సినిమా అబ్బా అని వాళ్ళు అతను ఎంజాయ్ చేస్తారు పిల్లలు అంటే అదే మన బాలేబాబు చెప్తుంది 100% కరెక్ట్ అండి. బీపీ ఉన్నాడు వేసుకుని వెళ్ళాలి, మూడోది వచ్చి ఇమిడియట్ నెక్స్ట్ షోకి టికెట్ బుక్ చేసుకోవాలి, దొరకదు టికెట్లు దొరకవు. ఏక్ బీపీ కమ్ అయితే దాల్ దారుణ బీకే నేను దిగిన బాజువాళ్ళకి వెళ్ళాలి ఆవిడ తీసిన మళ్ళీ ట్రాన్స్లేషన్ ఇవ్వ సింగ్ యాదవ్ బాబు ఓన్లీ 3 థింగ్స్ హీ సెడ్ టు ద హోల్ ఇండస్ట్రీ.